అదే జిల్లా నుంచి మా అవ్వ రోజవ్వ గారి ఉంది. ఎక్కడున్నారు? నేను ఒక డైలాగు మామూలుగా మన రోజవ్వ చెప్తుంటుంది మాకు అందరికి బాగా గుర్తుండదు అది. ఇప్పుడు ఏదో డైలాగు, గన్ను కన్న ముందు జగను, జగన్ కన్న గన్ను ముందు, ఒకసారి విందాం అది. అదే డైలాగు ఒకసారి. ఇప్పుడు గన్ను లేదు, జగను లేదు, డైలాగులకేనా? అవ్వా మాటలు తప్ప మ్యాటర్ లేదు. ఆడపిల్లకి కష్టం వస్తే గన్ను కన్నా ముందు జగన్ వస్తా అన్నాడు. ఇప్పుడు 10 రోజులు అవుతోంది, గన్ను రాలేదు, జగను రాలేదు, కనీసం నువ్వు కూడా రాలేదు. ఒక మంత్రి హోదాలో ఉండి అనుమాన స్మృతి ముందుతో హత్యో రకరకాలు మాట్లాడుతున్నారు, కనీసం ఒక మహిళ వచ్చి ఆ కుటుంబ సభ్యులు పరామర్శించి ఏమైంది, ఎందుకు జరిగింది, కనీసం పలకరించాల్సిన బాధ్యత లేదా? అదే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరో ఒక జరుగుంటే ఎంత ఓవరాక్షన్ చేసి ఉంటుంది మా అవ్వ? ఎంత నోరేసుకోబడి ఉంటుంది? ఇంత పెద్ద నోరేసుకొని రాష్ట్రంలో ఇంతమంది పడతావే, నీ నియోజకవర్గం పక్కనే నగిరి పెనుమూరు 30 కిలోమీటర్లు లేదు, కనీసం వెళ్ళి పరామర్శించి ఏమైనా కొనుక్కోవాలి కదా. ఎందుకు పోలేదు అంటే మహిళలు అంటే నీకు ఇష్టం లేదా? బీసీలు అంటే చిన్న చూపు.